ఆ చెల్లికి ఒక 9 సంవత్సరాల పాప. నాకు ఒక రోజు ఫోన్ చేసి, పోయిన సంవత్సరం అన్నా పాపకి యూనిఫామ్ ఇస్తామని ఎవరో వచ్చారన్నా, అంటే తీసుకోమ్మా అన్నాను. యూనిఫామ్ తో పాటు షూ కూడా ఇస్తారంటున్నా అన్నది. అయితే తీసుకుంటే కాదన్నా, మనకి ఆ అమ్మాయికి ఎప్పుడు చెప్పులు కూడా కొనలేదు, షూ ఇస్తారంటే తీసుకో అంటే లేదన్నా ఆది తీసుకొని వెళ్ళారని చెప్పింది. మీ అందరికీ తెలుసు అనుకుంటా, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, చెప్పులు ఆది తీసుకోవటం అంటే ఒక మనిషి కొలత తీసుకోవాలి. మా చెల్లి కూతురు స్టాండ్ మీద కాలు పెట్టి ఉంటే 9వ తరగతి పిల్ల, ఒకతను వచ్చేసి ఈ సైజ్ తీసుకొని 6వ నంబర్ అని వెళ్ళాడు. మా చెల్లి ఏమన్నది తెలుసా అన్నా, మనం ఊరికి దూరం ఉండవాళ్ళం కానీ ఆది తీసుకున్న అతను ఎవరో తెలుసా? అతను ఎవరో, చెప్పుల షాప్ ఉందట జగనన్న, ఆ చెప్పుల షాప్కి యూనిఫామ్ తో పాటు బూట్లు ఇవ్వమని కాంట్రాక్ట్ ఇచ్చాడట. వాళ్ళు పాపనోళ్ళట, వచ్చి మన పాప కాళ్ళు పట్టుకునేసి కాల్ చేతులు ఆది తీసుకున్నాడు అని చెప్పి. ఇది దేనికి సంకేతం? ఇది మార్పు కదా. వన్ థింగ్ ఇస్ కాన్స్టెంట్, దట్ ఇస్ చేంజ్. మార్పుకు గురి కాకపోతే నీ పరిపాలన అవసరం లేదు. మార్పుని తేవలేకపోతే నీ నువ్వెంత మగవాడువైనా సరే అవసరం లేదు. కాబట్టి